సో ఆటోకాడ్లో నిన్న మనం నిన్నటి ఎక్సర్సైజ్లో లైన్ కమాండ్ బేస్ చేసుకుని అలాగే లైన్లో మిడ్ పాయింట్ యూజ్ చేసి డ్రాయింగ్స్ డ్రా చేయడం చేసుకున్నాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈరోజు సెకండ్ ఎక్సర్సైజ్. సో సెకండ్ ఎక్సర్సైజ్లో మీకు ఏంటంటే సర్కిల్, పాలిగాన్, ఆర్క్, రెక్టాంగిల్, రెక్టాంగిల్లో చాంఫర్ ఇవ్వడం, ఫిల్లెట్ ఇవ్వడం, డూనట్ అనే కమాండ్. సో ఈ కమాండ్స్ అన్నీ మనకు వస్తాయి. సో ముందుగా స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆటోడెస్క్ ఆటోక్యాడ్ 2006. ఎస్. సో ఓపెన్ అయిన తర్వాత జనరల్గా చూడండి ఇక్కడ 3D సంబంధించినటువంటి కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్స్ వాళ్ళకి కావాల్సిన టూల్స్ డిస్ప్లే చేసుకుంటారు. సో మనం బిగినర్స్ కాబట్టి మనకు కావాల్సిన టూల్స్ కావాలనుకుంటే మనం ఖచ్చితంగా విండోలోకి వెళ్ళి వర్క్ స్పేసెస్లోకి వెళ్ళి ఆటోక్యాడ్ డిఫాల్ట్ అనాలి. ఇది క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఫ్రెష్గా ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఏ విండోస్ అయితే ఓపెన్ అవుతాయో, ఓపెన్ అయి ఉంటాయో అవే టూల్స్ అవే విండోస్ ఓపెన్ అయి ఉంటాయన్నమాట. సో ఇందులోకి వెళ్ళాలి, విండో, వర్క్ స్పేసెస్, ఆటోక్యాడ్ డిఫాల్ట్. నెక్స్ట్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్కి అడ్డంగా ఉన్నవన్నీ కూడా మనం అంటే డ్రాయింగ్ ఏరియాకి అడ్డంగా ఉన్నవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసాం. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డయాగ్రామ్ ఏముంది, ఫస్ట్ పిఓఎల్ పాలిగాన్, పాలిగాన్ కావాలి కాబట్టి పిఓఎల్ ఎంటర్, పాలిగాన్ షార్ట్ కట్ పిఓఎల్. నెంబర్ ఆఫ్ సైట్స్ 1, 2, 3, 4, 5, 6 సైట్స్ కాబట్టి 6 ఎంటర్. ఇప్పుడు స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలిగాన్ ఉంది కాబట్టి క్లిక్ చేయండి అక్కడ దగ్గర. ఇప్పుడు ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, సర్కంస్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అని రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అంటే ఇందులో మీకు సర్కిల్ లోపల కావాలి అని అర్థం. సర్కంస్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అంటే సర్కిల్ బయట కావాలని అర్థం అనమాట. సో లోపల కావాలా బయట కావాలన్నది మనం చూస్ చేసుకోవాలి. అయితే ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ క్లిక్ చేసాం, ఎందుకు సర్కిల్ లోపల మనకు పాలిగాన్ కావాలి కాబట్టి. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, రేడియస్ అడుగుతున్నాడు. రేడియస్ ఎంత మనం ఇవ్వాలి, 4, ఎందుకంటే వాడు 4 రేడియస్ ఇచ్చాడు, 4 ఇచ్చి ఎంటర్ కొట్టాం. సో మనకు పాలిగాన్ రెడీ అయింది. ఇప్పుడు దీని మీద ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో సి ఎంటర్ సి. సర్కిల్ డ్రా చేయాలంటే సెంటర్ పాయింట్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేసేయడం కావదు, ఎందుకంటే ఈ పాలిగాన్కి సెంటర్ పాయింట్ ఏదైతే ఈ సర్కిల్కి అదే సెంటర్ పాయింట్ అవ్వాలి. మరి పాలిగాన్ సెంటర్ పాయింట్ ఎలా కావాలి అంటే ఎలా మనకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ఇక్కడ చూడండి, మిడ్ పాయింట్ ఉందా, మిడ్ పాయింట్ చూపిస్తుందా చూపించట్లేదా, చూపించట్లేదు. మిడ్ పాయింట్ చూపించట్లేదంటే ఇక్కడ ఓ స్నాప్ మీద రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్, చూడండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని గ్యాప్లు ఉన్నాయా, అందువల్ల మీకు మిడ్ పాయింట్ చూపించట్లేదు. మిడ్ పాయింట్ టిక్ మార్క్ లేదు కదా, అందుకే మీకు మిడ్ పాయింట్ అనేది కనిపించట్లేదు. ఇది టిక్ పెడతాం. వీటితో పాటు సెలెక్ట్ ఆల్ అన్నీ క్లిక్ చేసేస్తే అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు మిడ్ పాయింట్ కనిపిస్తుందా, ట్రయాంగిల్ షేప్లో ఉంది చూస్తారు అదే మిడ్ పాయింట్, ఇవ్వండి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అక్కడ. వచ్చిందా మిడ్ పాయింట్, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ మిడ్ పాయింట్ దగ్గర పెట్టి జస్ట్ కిందకి అలా వస్తే మీకు చూడండి ఒక రిఫరెన్స్ కనిపిస్తుందా, రిఫరెన్స్ లైన్, అలాగే ఇక్కడ నుంచి కూడాను జస్ట్ అలాగే రిఫరెన్స్ లైన్, ఇది మిడ్ పాయింట్ క్లిక్ చేసి ఎంత, 4 సర్కిల్ రేడియస్ కూడా ఎంత, 4 ఎంటర్. ఇప్పుడు చూడండి సరిపోయిందా, మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా, జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. జనరల్గా ఇదేంటంటే అడ్వాన్స్డ్ యూజర్స్ కోసం, అంటే బాగా అడ్వాన్స్డ్ అంటే మీరు ఆటోక్యాడ్లో కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాత మీరు అలా చేసుకోవచ్చు. జనరల్గా ఈ మిడ్ పాయింట్ మనం అలా తీసుకురావడం కొద్దిగా కష్టం కాబట్టి ఇది నేను డిలీట్ చేసేసి జనరల్గా ఏం చేస్తామంటే లైన్ ఎల్ ఎంటర్ లైన్ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎస్కేప్, అలాగే మళ్ళీ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు లైన్స్ తీసుకుంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఉంది చూసారా, అదే మిడ్ పాయింట్ అనమాట. ఇప్పుడు సి ఎంటర్ ఈ మిడ్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి ఎంత ఇస్తున్నాము, 4 ఎంటర్ అయిపోయిందా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో సర్కిల్ కావాలి, సి ఎంటర్ సేమ్ అదే మిడ్ పాయింట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎంత వాల్యూ ఇవ్వాలి, 0.5 ఎంటర్. సో ఇక్కడ మనకి అవసరమైన లైన్లు, అనవసరమైన లైన్లు ఈ రెండు, ఇదొకటి ఇదొకటి డిలీట్ చేసేసాం. సో ఇక్కడతో మనకి అనుకున్న డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయిందా లేదా. సో దీని డైమెన్షన్స్ చెక్ చేయాలనుకుంటే డైమెన్షన్స్లోకి వెళ్ళి లీనియర్, లీనియర్ ఎప్పుడు చెక్ చేస్తాం, ఇక్కడి నుంచి ఈ వాల్యూ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి ఈ వాల్యూ కావాలంటే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ అంటే మీకు రాంగ్ చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది, 3.4641 చూపిస్తుంది, అంటే రాంగ్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే యాక్చువల్లీ అది రాంగ్ చూపించడం కాదు, అది కరెక్ట్గానే చూపిస్తుంది. మనం అక్కడ యూజ్ చేయాల్సింది అలైన్డ్, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి, అంటే హారిజంటల్గా వెర్టికల్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే మనం లీనియర్ ఉపయోగించి చెక్ చేస్తాం. ఏమాత్రం డయాగ్నల్గా ఉన్నా సరే మనం అలైన్డ్ ఉపయోగిస్తాం, అలైన్డ్.
సో అలైన్డ్ ఉపయోగించండి మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చూపిస్తుంది. ఎంత వచ్చింది? 400 వచ్చిందా? సో సరిపోయిందా? మనకి రేడియస్ వాడు 4 ఇచ్చాడు. అలాగే డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్, సర్కిల్ రేడియస్ ఎంత? అది కూడా 4. నెక్స్ట్ మళ్ళీ డైమెన్షన్లోకి వెళ్ళి ఇంకోటి ఏముంది? సర్కిలే ఉంది కాబట్టి సర్కిల్కి దానికి కూడా రేడియస్ క్లిక్ చేసి రేడియస్. ఇక్కడ మీకు 4 పక్కన పాయింట్స్ డైమెన్షన్స్ వాల్యూస్ ఎక్కువ, అంటే డెసిమల్స్ ఎక్కువ చూపిస్తున్నాయి. ఆ డెసిమల్స్ తగ్గించాలనుకుంటే డి ఎంటర్ ప్రెస్ చేసి అందులో మాడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ప్రైమ్ యూనిట్స్ అని చూసారా, ఆ ప్రైమ్ యూనిట్స్లో 0 పెట్టండి. ఓకే, సెట్ కరెంటు, క్లోజ్. మీకు ఇది గుర్తుండకపోవచ్చు కాబట్టి రాసుకుందరు. ఓకేనా? రాసుకోవాలి, ఇది ఈ పాయింట్ మాత్రం రాసుకోవాలి ఇక్కడ. సో ఏం చేయాలి? డి ఎంటర్ అంటే డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనమాట అది. అందులో మాడిఫై, అందులో ప్రైమరీ యూనిట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు 0 సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే సెట్ కరెంట్ క్లోజ్, ఓకే సెట్ కరెంట్ క్లోజ్ అలా క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 4 రేడియస్ వచ్చి 2 రేడియస్ ఇక్కడ ఆన్ స్పెసిఫై చేస్తుంది. ఓకేనా? డయామీటర్ అయితే మీకు 5 సింబల్ లాగా ఒకటి ఉంటుంది, 5 లాగా ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడతో ఫస్ట్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టుగా సెకండ్ ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ రెండో చూడండి, ఇది ఇంకాస్త టిపికల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ టూల్ తీసుకుంటున్నాను, ఎల్ ఎంటర్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇట్ నుంచి ఎంత కొంత వాల్యూ ఎంత అని లేదు, ఎందుకంటే వాడు మెజర్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు పైకి 4 తీసుకుంటున్నాను, ఎందుకంటే వాడు 4 అని క్లియర్గా స్పెసిఫై చేశాడు. పాలిగన్ తలుగా మెజర్మెంట్ ఎంత అని ఇచ్చాడు? 4 అని ఇచ్చాడు. 4 అని ఇవ్వడంతో పాటు అది 20 డిగ్రీ యాంగిల్తో రావాలన్నారు. ఏమన్నారు? 20 డిగ్రీ యాంగిల్తో రావాలి అన్నారు. అంటే 4 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఎంటర్ కొట్టాలి జనరల్గా, కానీ నేను ఇప్పుడు ఎంటర్ కొట్టకుండా ఏం చేస్తున్నానంటే ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేసి 20 ఎంటర్ అయ్యిందా? ఇప్పుడు POL ఎంటర్, నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఎంటర్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అది సెంటర్ పాయింట్ అవుద్ది, ఇక్కడ క్లిక్ చేస్తే అది సెంటర్ పాయింట్ అవుద్ది. కానీ ఇక్కడ మనకి ఇది సెంటర్ పాయింట్ అవ్వడం కాదు, ఇది ఒక ఎడ్జ్ కింద రావాలి. అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేయాలంటే ఈ ఎంటర్, అంటే ఇప్పుడు దీన్ని ఒక ఎడ్జ్ కింద తీసుకుంటుంది. క్లిక్ చేయండి ఎడ్జ్ కింద తీసుకుందా? అయిపోయింది. ఇది కాస్త టిపికల్గా ఉంటుంది, మీకు జాగ్రత్త చేయాలి. దీని లోపల సర్కిల్ కావాలి. ఇంకేముంది? డ్రాలోకి వెళ్ళి సర్కిల్లోకి వెళ్ళి ట్యాన్ అని ఉంటుంది, ట్యాన్. క్లిక్ చేయండి, 1, 2, 3 వచ్చిందా? సో ఇక్కడ మీ డైమెన్షన్స్ చెక్ చేయాలనుకుంటే డైమెన్షన్లోకి వెళ్ళి అలైన్డ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. 4 సరిపోయిందా? 4 కదా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో చూడాలి. డైమెన్షన్లోకి వెళ్ళి యాంగ్యులర్ అని ఉంటుంది, యాంగ్యులర్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. 20 డిగ్రీ సరిపోయిందా? ఓకేనా? ఇలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ రెండు అయిపోయినాయి. మూడో డయాగ్రామ్, ఇందులో ఫస్ట్ ఎల్ కమాండ్, ఎల్ ఎంటర్ క్లిక్ చేసి ఇటు పక్క తీసుకున్నాండి. ఎంత వాల్యూ ఇచ్చాడు? 6 ఇచ్చాడు, 6 ఎంటర్. ఎంత మించి మనం ఇంకేం చేయలేము, ఎందుకంటే అది ట్రయాంగిల్ కాబట్టి. ఎస్కేప్, ఎల్ ఎంటర్, మిడ్ పాయింట్ మీద క్లిక్ చేసి పైకి. ఎంత వాడు ఎంత ఇచ్చాడు డిస్టెన్స్? అది కూడా 6 ఇచ్చాడు, 6 ఎంటర్. ఎస్కేప్, ఎల్ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ కలిపేయండి. ఎస్కేప్, రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది. సో సెలెక్ట్ చేసి మధ్యలో డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆర్క్ కావాలి. ఈ ట్రయాంగిల్ రాచడం మీకు వచ్చు కదా, అందుకే నేను స్పీడ్గా చెప్పుకెళ్ళిపోయాను, మీకు తెలుసు కాబట్టి, ముందు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం కదా. సో ఇప్పుడు ఏంటి, డ్రాలోకి వెళ్ళి ఆర్క్ అనాలి. ఆర్క్లోకి వెళ్ళి స్టార్ట్ సెంటర్ ఎండ్. సో ఇది స్టార్టింగ్ పాయింటు, ఇది సెంటర్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. మళ్ళీ రైట్ క్లిక్ చేసి రిపీట్ స్టార్ట్ సెంటర్ ఎండ్ వచ్చినా. ఇప్పుడు ఇందులో మీకు మనకు సర్కిల్స్ కావాలి. సో అప్పుడు మళ్ళీ డ్రాలోకి వెళ్ళి సర్కిల్, 2 పాయింట్స్ 1 2 రిపీట్ 2 పాయింట్స్, 1 2 రిపీట్ 2 పాయింట్స్, 1 2 నెక్స్ట్ లోపల మనకు సర్కిల్ కావాలనుకుంటే మనకి సేమ్ డ్రాలోకి వెళ్ళి సర్కిల్ ట్యాన్ 1 2 3
ఓకేనా కంప్లీట్ అయిపోయిందా? ఇందులో మెజర్మెంట్స్ ఏమైనా చెక్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఒకటే ఉంది, లైన్ లెంత్ లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 6 సరిపోయింది, పక్క తీసేయండి. నెక్స్ట్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మరి లైన్ 2 తీసుకోండి, ఎల్ ఎంటర్ క్లిక్ చేయండి. ఎంత ఇచ్చాడు వాడు వాల్యూ? 8 ఇచ్చాడండి, 8 ఎంటర్ పైకి, 8 ఎంటర్, 8 ఎంటర్, 8 ఎంటర్ ఎస్కేప్. సో రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. ఇందులో వాడు ఏమన్నాడు? హైట్ 4 హైట్ అన్నాడు. 4 హైట్లో ఇక్కడ మనకు పాయింట్ ఉంటే అక్కడ నుంచి ట్రయాంగిల్ డ్రా చేసి చేయమన్నాడు. ఎల్ ఎంటర్ క్లిక్ చేసి డయాగ్నల్గా ఉన్న వాల్యూస్ అని క్లిక్ చేసండి. ఎస్కేప్ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, అలాగే ఈ డయాగ్నల్గా ఉన్న వాల్యూ క్లిక్ ఎస్కేప్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రాలోకి వెళ్ళి ఆ సర్కిల్ ట్యాన్ 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 1 2 3 1 2 3 అవ్వలేదు, ఎస్కేప్ రైట్ క్లిక్ చేసి రిపీట్ ట్యాన్ 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 1 2 3 అట్లీస్ట్ లైన్ మీద క్లిక్ చేయాలి కదా మనం. 1 2 3 1 2 3 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్ ఎల్ ఎంటర్, ఎందుకు ఈ సెంటర్ పాయింట్ అది మనకు తెలియాలి, అక్కడి నుంచి ఇక్కడ క్లిక్ చేసి విడిచిపెట్టండి ఎస్కేప్. సో ఈ లైన్ డిలీట్ చేసండి, ఈ లైన్ కూడా డిలీట్ చేసండి, ఈ లైన్ ఉంది కదా ఎల్ ఎంటర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలిపేయండి ఎస్కేప్. అయిపోయిందా? వాడు ఏమన్నాడు అక్కడ? ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉండాలన్నాడు, డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సరిపోయిందా? 4 ఇంకేమైనా ఇచ్చాడు మెజర్మెంట్స్? 8 ఒకటి ఇచ్చాడు, డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 8. ఓకేనా? సో ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టా? నెక్స్ట్ ఇది అన్నిటికన్నా సింపుల్ అండి. పిఓఎల్ ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఎంటర్ సెంటర్ పాయింట్ క్లిక్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ 4 ఎంటర్ ఎల్ ఎంటర్. సో ఇక్కడ నుంచి దీన్ని ఎస్కేప్ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్ క్లిక్ రిపీట్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు డ్రాలోకి వెళ్ళి దడదడ వేసుకెళ్ళిపోవడం సర్కిల్ ట్యాన్ 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 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అయిపోయింది. ఇందులో వీడియో ఏం చెక్ చేయమను, డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ ఏంటి తెలవచ్చింది డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయింది 4. ఓకేనా? నెక్స్ట్ పక్క లాగేయండి. ఇప్పుడు అసలు ఏంది వచ్చిందండి, రెక్టాంగిల్లో చాంఫరు ఫిల్లెట్ అప్లై చేయడం సరైన టాపిక్ ఇదే. ఓకేనా? ఇది ఒక్కటే నాకు తెలిసి మీకు ఒక అరగంట పెట్టేస్తుంది చేయడానికి. మీకు ఆర్ఈసి ఎంటర్, ఆర్ఈసి అనేది రెక్టాంగిల్ డ్రా చేయడానికి. ఓకేనా? అదే ఆర్ఈసీలో ఆర్ఈసి ఎంటర్ కొట్టగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, చాంఫరు ఎలవేషను ఫిల్లెట్టు థిక్నెస్ విడ్త్ అని ఉందా. సో ఈ థిక్నెస్ విడ్త్ మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీ అన్నారు అనుకోండి, ఏమన్నారో టీ ఎంటర్, వాడు థిక్నెస్ ఎంత ఉంది? 0 ఉంది, ఒక 5 ఇచ్చాను ఎంటర్. ఈ థిక్నెస్ సెలెక్ట్ చేసి ఎల్డబ్ల్యూ2 ఆన్ చేయండి. సారీ, ఈ థిక్నెస్ అనే ఆప్షన్ మర్చిపోయాను, చాలా కరెక్ట్గా గుర్తొచ్చింది. థిక్నెస్ అనే ఆప్షన్ మీకు 3D చాలా క్లియర్గా ఉంటుంది. అది యాక్చువల్ ఏంటంటే వైర్ ఫ్రేమ్ మోడలింగు, సర్ఫేస్ మోడలింగు, సాలిడ్ మోడలింగ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు 3D మోడలింగ్లో. సో వైర్ ఫ్రేమ్ మోడలింగ్ నేర్చుకునేటప్పుడు థిక్నెస్ అనే కమాండ్ అక్కడ ఉంటుంది మీకు, TH అని. ఆ థిక్నెస్ అనే కమాండు రెక్టాంగిల్కి తప్ప అన్నిటికీ అప్లై అవుతుంది అన్నమాట, అన్నిటికీ అప్లై అవుతుంది.
ఒకసారి మీరు దీన్ని 3D లోకి మార్చినట్లయితే మీకు చాలా క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. వదలండి ఇప్పుడు ప్రస్తుతానికి, అయితే థిక్నెస్ అనే ఆప్షన్ విడిచిపెట్టండి. సో ఇప్పుడు ఆర్ఈసీ ఎంటర్. సో ఈ థిక్నెస్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్తున్నాను, 3D లో వస్తుందని చెప్తున్నాను, అప్పుడు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ విడ్త్. ఇప్పుడు విడ్త్ ఏం చేస్తున్నాను, డబ్ల్యూ ఎంటర్. విడ్త్ ఎంత ఉంది అక్కడ, 0 ఉంది కదా, 5 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఓకేనా? సో ఇప్పుడు ఫైవ్ విడ్త్తో ఒక రెక్టాంగిల్ మనకి డ్రా అయిందనమాట. అంటే విడ్త్ 5 ఇస్తే ఈ రేంజ్లో ఉందన్నమాట. ఓకేనా? సో మనకు వద్దనుకుంటే కంట్రోల్ ఏ డిలీట్. సో మళ్ళీ ఆర్ఈసీ ఎంటర్, అందులో విడ్త్ డబ్ల్యూ ఎంటర్, 5 ఉంది కదా, 1 ఇవ్వండి. ఇది పరిస్థితి. ఓకేనా? ఎక్కువ అవుతుంది కాబట్టి కంట్రోల్ ఏ డిలీట్, ఆర్ఈసీ ఎంటర్, డబ్ల్యూ ఎంటర్, విడ్త్ 0 చేసేయండి. ఎంత చేసాం, 0. సో ఇప్పుడు నార్మల్గా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఇక్కడ దీన్ని యూసిఎస్ ఐకాన్ అంటారండి. దీన్ని ఏమంటారు, యూసిఎస్ ఐకాన్. అది మూవ్ అవ్వకుండా దగ్గర స్టిక్ అయిపోవాలంటే యూసిఎస్ఐసిఓఎన్ ఎంటర్, అందులో నో ఆరిజిన్, అది మరి అక్కడి నుంచి మూవ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఈసీ ఎంటర్. ఇందులో మనం ఏం ఎంటర్ చేయాలి, ఫస్ట్ చూడండి కర్వుడుగా ఉంది చూసారా, దాన్ని ఫిల్లెట్ అంటారు. కరెక్ట్గా ఏదో కత్తితో నరికినట్టుగా ఉంది చూసారు కటింగ్, అలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే చాంఫర్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు కర్వుడ్గా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు, ఫిల్లెట్. కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఆర్ఈసీ ఎంటర్ కొట్టిన తర్వాత ఎఫ్ ఎంటర్. అయితే ఫిల్లెట్ రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ 0.5 అది, కాబట్టి 0.5 ఇచ్చాం. ఎంత ఇచ్చాం, 0.5 ఎంటర్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఎంత, 6 విడ్త్, 4 హైట్ వచ్చిందా, వచ్చిందా లేదా? ఇప్పుడు డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఈ విడ్త్ 6, హైట్ 4 ఇచ్చిన తర్వాత లోపల విడ్త్ 4 ఇచ్చాడండి. లోపల విడ్త్ ఎంత ఇచ్చాడు, 4. అంటే ఇది 6, కొత్తది 4. అంటే ఇటువైపు నుంచి 1 యూనిట్, అలాగే ఇటువైపు నుంచి 1 యూనిట్ తగ్గించాడు. నెక్స్ట్ హైట్ విషయం చూసుకుంటే ఇక్కడ హైట్ ఎంత ఉంది, 4 ఉందండి. ఇక్కడ హైట్ ఎంత ఉంది, 4. లోపల ఉన్నదానికి హైట్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే పైనుంచి 1 యూనిట్ తగ్గించాడు, కింది నుంచి 1 యూనిట్ తగ్గించి మధ్యలో ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ మనకు తెలియాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఎల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పైకి 1 ఎంటర్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 1 యూనిట్ డిస్టెన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్ డిస్టెన్స్, మరి అలాగే ఈ పాయింట్ నుంచి, ఇదిగోండి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిందే, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 1 యూనిట్ డిస్టెన్స్ ఉండేది కావాలి. కాబట్టి ఎల్ ఎంటర్. సో ఈ పాయింట్ నుంచి 1 యూనిట్, 1 ఎంటర్. ఎస్కేప్. అంటే కరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడి నుంచి 1 యూనిట్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆర్ఈసీ ఎంటర్. ఇందాక ఫిల్లెట్ ఇచ్చాం కదా, ఇప్పుడు చాంఫర్ ఇవ్వాలి. చాంఫర్కి షార్ట్ కట్ సి ఎంటర్. చాంఫర్కి వాల్యూ 2 సార్లు ఇవ్వాలండి. ఫిల్లెట్కి 1 సార్ ఇస్తే సరిపోద్ది, చాంఫర్కి ఎన్నిసార్లు ఇవ్వాలి, 2 సార్లు ఇవ్వాలి. 0.5 ఎంటర్, 0.5 ఎంటర్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసి పైకి డ్రా చేయండి, 4, 2 ఎంటర్. అయిపోయిందా? ఇప్పుడు వీటితో మనకి ఇవి సపోర్టింగ్ రూల్స్ ఇవ్వను నేను, డిలీట్. దీని మధ్యలో మనకి ఇప్పుడు ఏం కావాలి, సర్కిల్ కావాలి, సి ఎంటర్. ముందు చెప్పిన పాలసీ, షార్ట్ కట్ పాలసీ ఉంది చూసారా, జస్ట్ మనం క్లిక్ చేయగలదు, అలా రిఫర్ చేస్తే రిఫరింగ్ వస్తుంది, రిఫరెన్స్. అలా క్లిక్ చేయండి, ఇంటర్సెక్ట్ అండ్ పాయింట్ వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి, 0.5 ఎంటర్. ఓకేనా? ఇది సరైన టాపిక్. ఇది నాకు తెలిసి మీకు అరగంట పడుతుంది, ఎలా లేదని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఇంకేమున్నాయి, 2 ఉన్నాయి డ్రాయింగ్స్. అవి వీటి మెజర్మెంట్స్ చెక్ చేయాలి కదా ఒకసారి. డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నానంటే లీనియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 సరిపోయిందా? డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 సరిపోయిందా? ఓకే. ఇంకా రేడియస్ ఏమి ఇచ్చాడు, డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్, దీని రేడియస్ 0.5 ఉండాలి, 0 అని చూపిస్తుంది. ఎందుకు మనం వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ మార్చిస్తాం కదా, 0 అని చూపిస్తుంది, యాక్చువల్లీ 0.5. ఇక్కడికి మనం ఏం చేయాలి, డి ఎంటర్ మోడిఫై యూనిట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం, 1 యూనిట్ చూపించండి. ఓకే, సెట్ కరెంటు క్లోజ్, రేడియస్ 0.5 అని వచ్చిందా, సరిపోయిందా, ఇది సరిపోయింది లేదా? ఓకే, ఇది పక్కకు తీసుకొచ్చండి. నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకొక 2 డయాగ్రామ్స్ ఉన్నాయి.
మళ్ళీ ఆర్ఈసీ ఎంటర్. ఇందులో ఫిల్లెట్ కదా, ఎఫ్ ఎంటర్. ఫిల్లెట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఎంటర్. స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసాం. ఇక్కడ ఎంత అన్నాడు? 10.8 అన్నాడు. 10.8 అంటే 10 విడ్త్, 8 అనేది హైట్ ఇచ్చాం. అయింది. ఇప్పుడు డూ నట్ అండి, డిఓ డూ ఎంటర్. సో ఇన్సైడ్ డయామీటర్ అడుగుతున్నాను. ఇన్సైడ్ డయామీటర్ అంతా మధ్యలో చేస్తాను. ఫస్ట్ 1 ఎంటర్, అవుట్ సైడ్ అంతా 2 ఎంటర్. ఇంతేనా? సో దీనికి సేమ్ ఇందాకట్లాగా మిడ్ పాయింట్ బేస్ చేసుకుని, ఎందుకంటే ప్రతిసారి లైన్ గీయడం కష్టం అండి. కష్టం అంటే లేట్ అయిపోద్ది అనవసరం. ఎందుకు? అవకాశం ఉంది కదా, ఆప్షన్ లేకపోతే అనుకోవడానికి. ఈ రెండు ఇంటర్సెక్ట్ అండ్ పాయింట్ ఇదే అయిపోయిందా? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ డిఓ డూ ఎంటర్. లోపలదంతా 0.5, అవుట్ సైడ్ అంతా 1. జస్ట్ ఇక్కడ మీరు తీసుకొస్తే అక్కడ మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది అండి. చూడండి, ఇక్కడ చూపిస్తుందా? యాక్చువల్లీ ఎందుకు ఇలా చూపించింది అంటే, దీని అవుట్ సైడ్ విడ్త్ 1, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఫిల్లెట్ వాల్యూ కూడా 1, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇలా చూపించింది. లేదనుకుంటే ముందు డయాగ్రామ్లో ఎలాగైతే చేశారో ఇలా చిన్న లైన్లు రెండు గీసుకొని డిస్టెన్స్లోన సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో లక్కీకి ఇక్కడ ఏంటైంది, ఇక్కడ ఇచ్చిన ఫిల్లెట్ వాల్యూ 1, అలాగే ఇక్కడ ఈ అవుట్ సైడ్ రేడియస్ కూడా 1 కాబట్టి మనకి ఈజీగా సెట్ అయిపోయిందన్నమాట. ఓకేనా? ఇంకో విషయం అండి, దీనికి డైమెన్షన్స్ మీరు చెక్ చేయడం అవ్వదు. వాడు ఎలా ఇచ్చాడు సార్, ఇక్కడ మరి ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాడు కదా సార్, అది ఎలా వచ్చిందంటే, వాడు ఎలా చేసి ఉంటాడంటే, ఓ సర్కిల్ తీసుకుని ఉంటాడు. సర్కిల్ సి ఎంటర్, ఈ మిడ్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి బయటదంతా 1 ఎంటర్. సర్కిల్ ఎంటర్, లోపలిదంతా 0.5 రేడియస్ కదా మేము వస్తుంది 0.5. ఇప్పుడు డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్ కదా అది, లేదనుకుంటే మీరు లీనియర్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. లీనియర్ ఇచ్చుకోండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉందా? అలాగే లోపల డైమెన్షన్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ లీనియర్, ఇప్పుడు లోపలది ఇక్కడ నుంచి ఇక్కడికి 1. అదే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ మీరు ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. లీనియర్ ఇక్కడ చెక్ చేయండి. చూపిస్తుంది ఏమైనా? చూపించట్లేదు. అక్కడ మనం సర్కిల్స్ గీసాం కాబట్టి చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఓకే, దీని తర్వాత ఏముంది? లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే ఒకటి ఉంది మన దగ్గర. ఓకేనా? చూడండి ఒకసారి, దాని మెజర్మెంట్స్ అలా ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు అండి. అన్ని దగ్గర ఏమని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఎల్ ఎంటర్ క్లిక్ చేసి 3 ఎంటర్ పైకి, 3 ఎంటర్, 3 ఎంటర్, 3 ఎంటర్, 3 ఎంటర్, 3 ఎంటర్. ఎంతవరకు వచ్చింది? సో 3 ఎంటర్. కిందకి 3 ఎంటర్, ఇటువైపు 3 ఎంటర్, 3 ఎంటర్, 3 ఎంటర్, 3 ఎంటర్, ఎస్కేప్ అయిపోయిందండి. గీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే సి ఎంటర్ క్లిక్ చేసి, వాడు ఎంత ఇచ్చాడు? రేడియస్ ఎంత ఇచ్చాడు చూడండి, స్పెసిఫై చేశాడు 2.5 ఇచ్చాడండి. 2.5 ఎంటర్, సి ఎంటర్ క్లిక్ చేసి 2.5 ఎంటర్, సి ఎంటర్ క్లిక్ చేసి 2.5 ఎంటర్, సి ఎంటర్ క్లిక్ చేసి 2.5 ఎంటర్. ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్, టీఆర్ డబుల్ ఎంటర్. అచ్చా సింగిల్ లైన్ కదా, తీసుకొచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. టీఆర్ డబుల్ ఎంటర్ కంటే ఫస్ట్ బెటరు. ఈ లైన్స్ డిలీట్ చేసేస్తున్నాను. బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు లైన్లు తీసుకుంటున్నాం. ఎల్ ఎంటర్, ఎస్కేప్, రిపీట్ లైన్, ఎస్కేప్, రిపీట్ లైన్, ఎస్కేప్, రిపీట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్ చేయండి. ట్రిమ్మింగ్ అనేది ఎప్పుడు ఒకవైపు నుంచే చేయాలండి. ఓకే, టీఆర్ డబుల్ ఎంటర్ అంతవరకు మీకు రాలేదు కదా, ఇదే కదా ట్రిమ్ కమాండ్.
సరే టీఆర్ ఎంటర్ ఎంటర్ రెండు సార్లు కొట్టేసి చేయాలి. ట్రిమ్ చేసేటప్పుడు ఎలా అంటే చూడండి ఒకసారి, ఇక్కడతో మీ ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ట్రిమ్ అనే కమాండ్ యూజ్ చేయాలి అంటే, ట్రిమ్ అనే కమాండ్ యూజ్ చేయాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ ఏవే వేరే ఏవి ఉన్నాయి, ఇది ఉంది కదా. ట్రిమ్ అనే కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఒకవైపు నుంచి నరుక్కుని వెళ్ళాలండి, ఈ చిగురు నుంచి కానీ ఈ చిగురు నుంచి కానీ ఏదో ఒక నుంచి ఒకవైపు నుంచి నరుక్కుని వెళ్ళాలి, అంటే ట్రిమ్ చేసుకుని వెళ్ళాలి తప్ప. మధ్యలో ట్రిమ్ చేసేస్తే మిగతా పార్ట్ అనేది ఉండిపోద్ది అనమాట, మిగతా పార్ట్ అనేది ఉండిపోద్ది. మీకు తెలుస్తుంది అండి, ఒకసారి యూజ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం సెకండ్ ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకున్నాం. సో ప్రస్తుతం ల్యాబ్లోకి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి.